గవర్నమెంట్ ప్రైవేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అందరికన్నా ముందు మీకు కావాలంటే ఇప్పుడే ప్లే స్టోర్లోకి వచ్చి ఆల్ గవర్నమెంట్ జాబ్ అలర్ట్స్ ఇన్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేయండి. ఈ విధంగా యాప్ని డౌన్లోడ్ చేసిన దాని తర్వాత ఇక్కడ జాబ్ డీటెయిల్స్ అప్లై లింక్ అయితే ఉంటుంది, ఒకసారి డీటెయిల్స్ చెక్ చేసుకొని ఇప్పుడే మీరు అప్లై చేసుకోవచ్చు. డోంట్ మిస్ ఆల్ గవర్నమెంట్ జాబ్ అలర్ట్స్ ఇన్ తెలుగు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. మోదీ గవర్నమెంట్ రైతుల కోసం 5 స్కీమ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. అయితే ఈ స్కీమ్ ద్వారా మీకు బెనిఫిట్ అందకుంటే మీరు గూగుల్లో jansuchana.meestateandhraprades లేదా తెలంగాణ jansuchana.meestate టైప్ చేసి కంప్లైంట్ చేయవచ్చు. అయితే మీరు jansuchana.meestate టైప్ చేసి సెర్చ్ చేసిన తర్వాత వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత టోల్ ఫ్రీ నెంబర్ మీకు ఉంటుంది, ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మీ ప్రాబ్లమ్ చెప్తే ఇమీడియట్గా వాళ్ళు యాక్షన్ అనేది తీసుకుంటారు. ఇంకా మోదీ గవర్నమెంట్ ఇచ్చిన అప్డేట్ గురించి తెలుసుకుందాం. రైతులకు శుభవార్త, ఈ నెల రైతుల కోసం 5 స్కీమ్స్ని మోదీ సర్కార్ ఇవ్వనుంది. పిఎం కిసాన్ యోజన 4,000 రూపాయలు 10వ విడత కోసం మోదీ సర్కార్ ఒఫీషియల్గా అనౌన్స్ చేశారు. పిఎం కిసాన్ పోర్టల్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పటి వరకు 11.97 కోట్ల రైతులు ఈ యోజనలో రిజిస్టర్డ్ అయ్యారు. పిఎం కిసాన్ యొక్క 9వ విడత రైతులు రైతుల బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ చేశారు. అండ్ ఇప్పుడు 10వ విడత డబ్బులు 10.27 కోట్ల రైతులకు బ్యాంక్ అకౌంట్లలో క్రెడిట్ అయ్యాయి. నెక్స్ట్, ప్రధాన మంత్రి కిసాన్ ఖాద్ యోజన ప్రకారం రైతులకి ఫెర్టిలైజర్స్ కోసం రైతులకి ప్రతి సంవత్సరం 5,000 రూపాయలు డైరెక్ట్గా అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతాయి. బడ్జెట్ ప్రాబ్లం చేత ఈ డబ్బులు ఎవరికీ ట్రాన్స్ఫర్ చేయలేదు. ప్రతి సంవత్సరం అంటే 2,500 రూపాయలు మొదటి విడత రిలీజ్ చేయనున్నారు. రైతులకి 10వ విడతతో పాటు 2,500 రూపాయలు కూడా ఇవ్వనున్నారు. నెక్స్ట్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్. ఈ యోజన ప్రకారం మోదీ సర్కార్ పేదల కోసం ఇంటిని నిర్మించడానికి 1,20,000 రూపాయలు ఇవ్వనున్నారు. దీనికి లాస్ట్ డేట్ 2022 అంటే 2022 అని ఫిక్స్ చేశారు. అంటే 2021 వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేయవచ్చు. 2022లో దీని లాభం మీరు పొందలేరు. అంటే 2022లో మీరు ఆన్లైన్లో అప్లై చేయలేరు. ఈ స్కీమ్కి మీరు అప్లై చేయాలనుకుంటే ఈ స్కీమ్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. నెక్స్ట్, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన. ఈ యోజన కోసం చాలామంది రైతులు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇన్ కేస్ రైతుల పంట నాశనమైతే రైతులు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనకి అప్లై చేసి అమౌంట్ అనేది వాళ్ళు రికవర్ చేయవచ్చు. ఇందులో బీహార్ రైతులకు మాత్రమే ఈ లాభం పొందారు. మిగతా స్టేట్ రైతులకు ఈ బెనిఫిట్ ఇంకా రాలేదు. ఈ స్కీమ్కి అప్లై చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు ఏ స్కీమ్కి అప్లై చేయాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్, అంగన్వాడీ భర్తీ. లాక్డౌన్ వల్ల ఈ అంగన్వాడీ భర్తీ కాలేదు. అయితే ఈ ప్రక్రియ ఇప్పుడు స్టార్ట్ చేశారు. 53,000 మంది ఈ భర్తీకి అప్లై చేశారు. అండ్ మీ నేమ్ చెక్ చేయడానికి అండ్ ముందు చెప్పిన స్కీమ్స్కి అప్లై చేయడానికి డీబీటీ భారత్ అని గూగుల్లో సెర్చ్ చేసి వెంటనే వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఓపెన్ చేసిన తర్వాత అప్లై ఆన్లైన్పై క్లిక్ చేసి మీ కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. అంటే ఫార్మర్స్ అండ్ మిగతా కేటగిరీస్ ఉంటాయి. సో అందులో మీకు ఇష్టమైన కేటగిరీని సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఫార్మర్పై క్లిక్ చేస్తే మీ స్టేట్ తర్వాత సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత స్కీమ్స్ నేమ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మీకు ఏ స్కీమ్ బెనిఫిట్ రాలేదో, అంటే మీకు ఏ స్కీమ్ బెనిఫిట్ అంటే డబ్బులు ఏమైనా పడలేదో ఆ స్కీమ్పై మీరు క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు కంప్లైంట్ అనేది చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ అప్డేట్ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.